ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం ఎండూరివారిపాలెం సున్నా వడ్డీ రుణాలను అందించిన వాలంటీర్లకు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఘన సన్మానం చేశారు. గ్రామ స్వరాజ్యం కోసం జగనన్న కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 9 మంది అధికారులతో విశిష్ట సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా పిల్లల బాగోగులు చూసుకుంటూ మేనమామగా బాధ్యత తీసుకుని జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినిక్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల ఆదరాభిమానాలు చెరగొన్నట్లు డాక్టర్ ఆదిమూలపు సురేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ జాన్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గౌరవ పరిపాలన గ్రామ స్థాయి వరకు ఏ విధంగా వికేంద్రీకరణ కాబడి అంటే అంచెలంచెలుగా ప్రజల గడప వరకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని 90% నెరవేర్చి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి, అందుతున్నాయి అని ఒకసారి మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానంగా మనకు కనిపించేవి నగదు బదిలీ. ఏ సంక్షేమ కార్యక్రమమైనా కూడా అక్క చెల్లెమ్మలకు ఎవరి ప్రమేయం లేకుండా, ఏ నాయకుడి దగ్గరికి పోకుండా, ఏ పార్టీ వారైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ మండలం వారైనా కూడా ఇబ్బంది పడకుండా ఆయా కార్యక్రమాలు, ఉదాహరణకు చేయూత, లేకపోతే నిన్న జరిగినటువంటి సున్నా వడ్డీ రుణాలు, అంతకుముందు ఆసరా, లేకపోతే వైఎస్ఆర్ భరోసా, లేకపోతే అమ్మ ఒడి, లేకపోతే ఈ యొక్క విద్యా కనుక, ఏ పథకమైనా కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన వెంటనే బటన్ నొక్కుతాడంతే. ఏమొక్కుతాడు? బటన్ నొక్కుతాడు. టప్ప సాయంత్రం లోపల అందరి అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. అమ్మ ఒడి 2020 జనవరిలో సంక్రాంతిలో ఇచ్చేమి, 2021 సంక్రాంతిలో ఇస్తుంది, అటెండెన్స్ కూడా లేకుండా ఆ యొక్క అమ్మ బడికి పంపించమ్మా తల్లి. ఏవైతే అడిగారో రోడ్లు, సిమెంట్ రోడ్లు, అట్లా బోర్లు, అట్లాగే ఈరోజు గ్రంథాలయ సంస్థ చైర్మన్ మా ఊరు నుంచి వచ్చారు కాబట్టి మా ఊర్లో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయండి అయ్యా, తర్వాత మాట్లాడమంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సభాముఖంగా గ్రంథాలయాన్ని కూడా ఒకటి మంజూరు చేస్తా ఉన్నా అని చెప్పి కూడా తెలియజేస్తా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ త్రిప్రాంతకం మండలంలో 31 లక్షల రూపాయల యొక్క చెక్ను గౌరవ మంత్రివర్గ గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ సార్. ఈరోజు త్రిప్రాంతకం మండలం వైఎస్ఆర్ రెడీగా రావాలా, రెడీగా ఉండాలి అక్కడ. రూపాడు 1 రావాలండి, అందరు ఒక్కసారి రావద్దండి, మళ్ళీ రస్ అయితే మీకే ఫోటోలు అవి సరిగ్గా రావు. మీకు సచివాలయ ఎంప్లాయీస్ కి చెప్తున్నాను, వాలంటీర్స్ కి సర్టిఫికేట్ అడ్డు పెట్టమ్మా, అడ్డు సర్టిఫికేట్. అదే అదే
తోడుపాటు వాలంటీర్స్ అందరి కూడా చాలా బాగుంటుంది. బ్యాడ్